బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో పార్టీలో కీలక నేతల పార్టీల మార్పులు చేర్పులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక కొద్ది నెలల క్రితమే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమిటెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త కాలంగా బీజేపీలో అసంతృప్త నేతగా ఉన్న కోమిటిరెడ్డి పేరు బీజేపీ తొలి జాబితాలో లేకపోవడంతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలకు మరింత బలం చేకూరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో పార్టీలో కీలక నేతల పార్టీల మార్పులు చేర్పులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక కొద్ది నెలల క్రితమే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త కాలంగా బీజేపీలో అసంతృప్త నేతగా ఉన్న కోమిటిరెడ్డి పేరు బీజేపీ తొలి జాబితాలో లేకపోవడంతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఏం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో పార్టీలో కీలక నేతల పార్టీల మార్పులు చేర్పులు ఆసక్తికరంగా మారుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, మళ్ళీ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకునే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తిరిగి సొంత గూటికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈయన అంటే రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అవుతారు. ఈ నేపథ్యంలో పలు అంశాల పైన కూడా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సొంత గూటికి వచ్చే క్రమంలో కావచ్చు, వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఏ స్థానాన్ని తనకు కేటాయించాల అంశాల పైన కూడా రాహుల్ గాంధీతో రేపు రాజగోపాల్ రెడ్డి భేటీ ఉంది. భేటీలో కూడా పలు చర్చకు వస్తాయన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూడొచ్చు అంటే గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేరడం జరిగింది. అక్కడి నుంచి మునుగోడు బైపోల్స్ ఎన్నికల నుంచి కూడా బీజేపీ అభ్యర్థిగా కూడా బరిలో దిగి ఓటమి పాలు అయ్యారు. నేపథ్యంలో అంటే గతంలో కీలక నేతలుగా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, నల్గొండ రాజకీయాల్లో కీలక నేతలుగా కొనసాగుతూ వస్తున్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కి పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పలు కీలక పదవుల్లో కూడా ఆయన చోటు దక్కిన నేపథ్యం కావచ్చు. 2009లో భువనగిరి ఎంపీగా పనిచేశారు. 2014లో ఆయన అక్కడి నుంచి భువనగిరి సంబంధించి కూడా అక్కడ ఓటమి పాలైన నేపథ్యం కావచ్చు. అలాగే 2018కి సంబంధించిన కూడా మునుబోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థితో దిగి అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. ప్రధానంగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ చేయడం జరిగింది. అక్కడ మునుగోడు బైపోల్స్ రాజగోపాల్ రెడ్డికి రాజీనామా తర్వాత కూడా మునుగోడు బైపోల్స్ వచ్చిన నేపథ్యం కావచ్చు. అక్కడ బీజేపీ నుంచి కూడా బరిలో దిగి ఓటమి పాలవడం నేపథ్యం కూడా అక్కడ అప్పటి నుంచి కూడా ఆయన బీజేపీ పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నేపథ్యంలో వాళ్ళు కీలక పదవులు ఏదైతే కాంగ్రెస్ పార్టీని వీడి పలు కీలక పదవులు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. పార్టీకి సంబంధించిన పదవుల్లో కూడా ఆయనకు అవకాశం కల్పించకపోవడం కావచ్చు. ఏదైతే నిన్న బీజేపీ సంబంధించిన 52 అభ్యర్థులకు సంబంధించి ఆ లిస్టు ప్రకటించింది, దాంట్లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ప్రస్తావన లేపు పక్షంలో కావచ్చు. ఇంకా ఆయన
మునుగోడుకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఇల్బీ నగర్ సంబంధించి కావచ్చు, రెండు స్థానాలను ఇక్కడ బీజేపీ పార్టీ వద్ద డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇల్బీ నగర్ సంబంధించి కూడా తన భార్యను బరిలో దించాలి, మునుగోడు సంబంధించి తాను పోటీ చేసేందుకు కూడా అక్కడ అధిష్టానం బీజేపీ అధిష్టానం కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ అక్కడ చర్చ జరగకుండానే కూడా ఆయన అది ఏదైతే నిన్న ప్రకటించిన లిస్ట్ లో కూడా తన పేరు లేకపోవడం పైన కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. గత కొంతకాలంగా కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు కావచ్చు, పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్స్ కానీ ఆయన అటెండ్ కానీ నేపథ్యం ఉండేది. నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అన్న తో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ అభ్యర్థులకు సంబంధించి రెండో దఫా అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా బీఆర్ఎస్ బీజేపీ నుంచి కూడా ముఖ్య నేతలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులంతా వస్తున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా ఆయన సొంత గూటికి చేరాలని కూడా వెంకటరెడ్డి సూచించినట్టుగా తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు సీటును ఆశించే క్రమం కనిపిస్తుంది. అలాగే ఎల్బీ నగర్ సంబంధించి కూడా ఎల్బీ నగర్ సీటు ఆశించే క్రమం కనిపిస్తుంది. నేపథ్యంలో ఎల్బీ నగర్ సంబంధించి కూడా ప్రచార కమిటీ అధ్యక్షుడు మదిగాష్కి గౌడ్ అక్కడ అభ్యర్థికి దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కావచ్చు. మునుగోడు సంబంధించి కూడా ఇప్పటికీ అక్కడ టికెట్ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇక లెఫ్ట్ పార్టీకి సంబంధించి కూడా సిపిఎం మునుగోడు సంబంధించిన కాన్స్టిట్యున్సీని తమ కేటాయించాలని కూడా సిపిఎం పట్టుబడుతున్న విషయం కావచ్చు. వీటన్నిటిని కూడా రేపు రాహుల్తో చర్చ జరుగుతుంది. చర్చించిన తర్వాత కూడా ఆయన ఎల్బీ నగర్ నుంచి బరిలో దిగుతారా లేదా మునుగోడు నుంచి బరిలో దిగుతారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు ఆయన చేరిక ఉంటుందన్న పైన కూడా రేపు రాహుల్ గాంధీ తర్వాత కూడా చర్చించిన తర్వాత కూడా ఈ మునుగోడు కావచ్చు, ఎల్బీ నగర్ సీటుకు సంబంధించి కూడా కోమటిరెడ్డికి చేరిన తర్వాత ఏ సీటు కట్టబెట్టాలని కూడా ఇక్కడ మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. 25వ తేదీన ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా ఇలాంటి అంశాలపైన చర్చించి ఆ సీటు అంశాలపైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాతనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరున్నట్టుగా తెలియదు. ఈ నేపథ్యంలో రేపు సంబంధించి కూడా రేపు అగ్రనేతలతో ఏఐసిసి నేతలతో భేటీ తర్వాత కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది వినాల. అలాగే హరీష్, ప్రధానంగా అసలు బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు రాకపోవడంతోనే ఆయన కాంగ్రెస్ లో తిరిగి చేరనున్నారా? ఖచ్చితంగా ఆయన ఏదైతే మునుగోడు సంబంధించి కూడా అక్కడ ఓటమి పాలైన నేపథ్యం కావచ్చు, బీజేపీ పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కుతుంది. బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే బీజేపీ అధిష్టానానికి సంబంధించి అక్కడ కీలక పదవులు దక్కుతాయని కూడా ఆయన ఆశించిన నేపథ్యం కావచ్చు. అక్కడ ఓటమి పాలైన తర్వాత కూడా ఆయన బీజేపీ పైన కావచ్చు, బీజేపీ నేతల మధ్య కూడా సఖ్యత లేకపోవడం కావచ్చు, అక్కడ కూడా అక్కడ పార్టీలో కూడా పలు విమర్శలకు కూడా తావురించిన నేపథ్యం కావచ్చు. మొన్న ఏదైతే గత కొద్ది రోజుల క్రితం కూడా బీజేపీ అసంతృప్త నేతలంతా కూడా కొంతమేర అంతా కూడా ఒక దగ్గర భేటీ అయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని నియోజకవర్గాలను ఆశించిన నేపథ్యం, ఆ నియోజకవర్గాలకు తమ కేటాయిస్తే ఖచ్చితంగా పార్టీలో చేరుతామంటగా సూచనలు చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ అభ్యర్థుల లిస్ట్ సంబంధించి కూడా పలు కీలకమైన వ్యక్తులకు కూడా బీజేపీ పార్టీ మొదటి లిస్ట్ లో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇంకా అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రెండో ఏదైతే అభ్యర్థుల ప్రకటన కూడా వెలువడిన నేపథ్యం కావచ్చు. అంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి విషయానికి వస్తే ఆయన పలు పార్టీకి సంబంధించి కూడా అక్కడ కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో పలు కీలక పదవులు కట్టబెడతారనే నేపథ్యం కావచ్చు. ఇంకా మునుగోడుకు సంబంధించి కూడా క్యాడరు ఆయన అనుసరులు కూడా కాంగ్రెస్ పార్టీకే వెళ్తేనే బాగుంటుందనే నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆయన మరోసారి అనుసరులతో భేటీ కూడా అవుతాన ఈ రోజు లేదా అనుసరులతో భేటీ అయిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ గా ఏర్పడిన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ మునుగోడుకు సంబంధించి కావచ్చు, నల్గొండ సంబంధించి కావచ్చు, భువనగిరి సంబంధించి కావచ్చు, మొత్తంగా ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు కావచ్చు, అక్కడ బలమైన క్యాడర్ కలిగిన వ్యక్తులు కావచ్చు. అంటే ఈ క్యాడర్ అంతా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపు వెళ్తుందన్న క్రమం కావచ్చు. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట కూడా క్యాడర్ అంతా కూడా వెళ్ళని పక్షం ఉండదు. కొంతమేర కొంతమంది రాజగోపాల్ రెడ్డి ముఖ్య అంచనాలంతా కూడా ఆయన బీజేపీ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. అంటే మిగతా అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా అక్కడ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళతోనే ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ వాళ్ళు సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలో చేపడతామన్నట్టు సర్వే రిపోర్ట్లు వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఏదైతే అసంతృప్తి ఆయన పార్టీ పైన కావచ్చు, పార్టీ నేతల పైన కూడా అసంతృప్తి కావచ్చు. అక్కడ రెండు టికెట్లు ఆశించిన నేపథ్యం కానీ అతనికి ఒక టికెట్ కూడా మొదటి లిస్ట్ లో విడుదల చేయని నేపథ్యం కావచ్చు. ఇక్కడ పదవులు కట్టబెట్టలేదు, ముందుగా మొదటి లిస్ట్ లోనే తమ పేరు ఉంటుందని కూడా ఆశించిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ ఆయన
అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. పలు రోజుల నుంచి కూడా ఆయన పలు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే మునుగోడు సంబంధించి కూడా మునుగోడు బరిలో దిగాలని ఆశించిన నేపథ్యం కావచ్చు. అక్కడ ఎల్బీ నగర్ సంబంధించి కూడా ఎల్బీ నగర్ టికెట్ ఆశించిన నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా రేపు రాహుల్ గాంధీతో కూడా ఇదే అంశాల పైన కూడా చర్చకు వస్తాయన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆయనకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేరిక అంశం అయితే ఖచ్చితంగా ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కొంతమేర అసంతృప్తితో అంటే కొంతమంది బీజేపీ నేతలంతా కూడా కొద్దిగా రెండు మూడు సార్లు భేటీ అయిన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి సంబంధించి కూడా ఆ టికెట్ల కేటాయింపు కావచ్చు, పదవులకు సంబంధించి కావచ్చు, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించే విషయంలో కావచ్చు, అంతా కూడా అసంతృప్తితో ఉన్న నేపథ్యం. వీటన్నిటిలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన బీజేపీ పార్టీ కార్యాలయానికి కూడా రాని నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మునుగోడుకు సంబంధించి అభ్యర్థుల లిస్టు ప్రకటించిన నేపథ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ సంబంధించి ఆ అభ్యర్థులకు సంబంధించిన లిస్టు ప్రకటించిన నేపథ్యం. ఈ రెండింటిని రేపు ఆయన రాహుల్తో భేటీ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈ సీట్లను ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ కావచ్చు ఖచ్చితంగా తనకు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం పైన ప్రధానమైన డిమాండ్తో రేపు ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపిస్తే రేపు రాహుల్ సమక్షంలో సొంత గుడికి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వెనక అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే హరీష్, మనం అసలుకి ఎందుకు రాజగోపాల్ రెడ్డి బీజేపీపై అసంతృప్తిగా ఉన్నారు? ఖచ్చితంగా ఆయనకు సంబంధించి కూడా బీజేపీ ఏదైతే తొలి జాబితాలో ఆ చోటు దక్కకపోవడం నేపథ్యం కావచ్చు. ఆయన తన భార్యకు గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి మునుగోడు నుంచి అలా తన భార్య పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని అంటే రెండు టికెట్లు ఆశించిన తనకు భార్య కూడా టికెట్లు కావాలని ఇప్పటికే ఆ బీజేపీ హైకమాండ్ కి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే బీజేపీకి సంబంధించి కూడా అక్కడ ఇతర కమిటీల్లో కూడా తనకు ప్రాధాన్యత దక్కుతుంది. ఇతర సెంట్రల్లో తన ఏదైతే హైకమాండ్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ కూడా హైకమాండ్ నుంచి తనకు పదవి దక్కుతుందని కూడా ఆశించిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ గా ఏర్పడిన నేపథ్యం ఖచ్చితంగా ఆయన బీజేపీ పార్టీలో చేరితే తనకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశించిన నేపథ్యం. వాటన్నిటిని కూడా బీజేపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆయనను ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఏ కమిటీల్లో కూడా చోటు దక్కని పోవడం కావచ్చు, ఇతర కమిటీలు ఏదైతే ఇచ్చినా మొన్న కీలకమైన పదవుల్లో కూడా చిన్న చిన్న పదవులు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆయన మునుగోడు ఓటమి తర్వాత కూడా తను ఏదైతే అప్పుడు బీజేపీ తర ఓటమి పాలైన తర్వాత కూడా ఆయన బీజేపీ పైన కూడా అసంతృప్తితో ఉన్నారు. అంచరులంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుతున్న నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా ఏదైతే టికెట్ అంశం కావచ్చు, తన ముందుగా ఏదైతే తనకు ప్రాధాన్యత ఇస్తూ కూడా మొదటి విడతలే తనకు టికెట్ కన్ఫర్మేషన్ ఉంటుంది, మొదటి లిస్ట్ లోనే తన పేరు ఉంటుందని కూడా ఊహించిన నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే ఆయన గత కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తన అన్నతో కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మంతనాలు చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నల్గొండలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేసిన మనుషులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తిరిగి తొలగుడికి రావాలని తన అన్న కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ మునుగోడు టికెట్ రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్న నేపథ్యం, అక్కడ ఎల్బీ నగర్ సంబంధించి కూడా తన భార్యకు టికెట్ ఇవ్వాలని కూడా ఆశించిన నేపథ్యం కావచ్చు. అంటే ఇక్కడ ప్రాధాన్యత ఇతర ఏదైతే ఆ పదవుల్లో కూడా ప్రాధాన్యత దక్కని నేపథ్యం కావచ్చు. అంచరుల నుంచి కూడా ఒత్తిడి పెరిగిన నేపథ్యం. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ బీజేపీ నుంచి ముఖ్య నేతలంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వస్తున్న నేపథ్యం అంతా కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తుంది. ఇప్పటికీ పలు సర్వేలు కావచ్చు, ఇక్కడ సునీల్ కనుగోలు సర్వేలు కావచ్చు, మిగతా సర్వే రిపోర్ట్లన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే గెలుపు తీరల వైపు వెళ్తాం, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావని అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా తాను రాజీనామా చేసే యోచనలో కనిపిస్తున్నారు. దీనిపైన కూడా హైకమాండ్ తో కూడా ఇదే అంశాలపైన కూడా హైకమాండ్ తో కూడా బీజేపీ హైకమాండ్ తో కూడా తన ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ల అంశం పైన కూడా చర్చించారు. దాన్ని కూడా అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వాళ్ళు ఇప్పటికి కూడా దానిపైన క్లారిటీ ఇవ్వని నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశాలు కనిపిస్తే ఈ నేపథ్యంలో తన కోమటిరెడ్డి తన అన్న వెంకటరెడ్డితో కూడా భేటీ అయ్యారు. హైకమాండ్ నేతలతో కూడా ముఖ్య నేతలతో కూడా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా రేపు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దక్కిన నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటందుకు రేపు ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన మునుగోడుకు సంబంధించిన టికెట్ కావచ్చు, తన భార్యకు
ఇతర సంబంధించిన టికెట్ కావచ్చు, ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ సొంత గూటికి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.